భోజనం కోసమని ఈ ముద్రికలు మూటగట్టుకోలే, కేవలం దానం చేద్దాం, ఉన్నంతకాలం సంపాదించారు, ఎప్పుడు దానం చేయలేదు, ఇప్పుడైనా దానం చేద్దామని ఇంత బంగారం కాసులు మూటగట్టుకుని బయలుదేరాడు. అబ్బా ఆయన అదృష్టం బాగుంది కనుక అన్నీ కాకపోయినా సప్త మోక్షపురాలు తిరగాలనుకున్నాడు ఆయన. ముందుగా అయోధ్య నగరాన్ని చేరాడు. రామచంద్ర ప్రభు యొక్క దివ్యస్థానం ఆనాటికి రాముడు లేడుసమా, ఎందుకంటే ఈయన వెళ్ళింది కృతయుగంలో, గుర్తుపెట్టుకోండి. అయోధ్య చాలా గొప్ప స్థలం, రాముడు అక్కడ తర్వాత వచ్చాడు, కానీ ఆనాడు ప్రారంభకాలంలో వైవస్వతమునువు పరిపాలించిన కాలం అది. అందువల్ల ఆనాటికి ఈ శివశర్మ కృతయుగంలో వెళ్ళాడు కనుక వైవస్వతమునువు కారణం చేత అడుగు పెట్టబడిన ఆ ప్రదేశంలో అడుగుపెట్టి సాకేతపురిలో చేరి పరమ పవిత్రమైనటువంటి నదిలో, సరయూ నదిలో స్నానం చేశాడు. సరయూ నది గంగానదికి ఉపనది, అది కలిసిపోతుంది. ఆ నదిలో స్నానం చేసి అక్కడ దాన ధర్మాలు చేశాడు. 9 రోజులు అక్కడ నివసించాడు. అద్భుతంగా వేదమంత్రాలను పఠించాడు, రుద్ర సూక్తం పఠించాడు. అక్కడి నుంచి బయలుదేరాడు, మధురానగరం చేరాడు. మధురానగరం అంటే ఇప్పుడు బృందావనం, మధుర కలిసే ఉండేవన్నీ కూడా, అది కూడా మోక్షపురాలలో ఒకటి. అక్కడికి వెళ్ళాడు, హాయిగా మధురానగరంలో చేరాడు. బృందావనం అంతా పొర్లిగింతలు పెట్టాడు. కృతయుగం నుంచి కాదు, యుగయుగాలుగా అక్కడ కృష్ణుడు గోలోకం నుంచి వచ్చి ఉంటాడు. ద్వాపరయుగంలో మళ్ళీ ఇంకోసారి అవతరించాడు. కాబట్టి నిత్యం శ్రీకృష్ణుడు రాధాసమేతంగా తిరిగే పవిత్ర భూమి ఆ వ్రజభూమి. చాలామంది ద్వాపరయుగంలో కృష్ణుడు వచ్చాక బృందావనం ప్రసిద్ధికెక్కింది అనుకుంటున్నారు, కానీ బృందావనం అలా కాస్తమా, అది ఎప్పుడూ ప్రసిద్ధే. బృందావనంలో రాధామాధవులు నిరంతరం తిరుగుతారు. సృష్టి ఆరంభం నుంచి ప్రేమైక జీవులు అక్కడ తిరుగుతూనే ఉంటారు. అది మధువనము అని పిలువబడేది పూర్వం. ఆ మధువనాన్ని లవణాసురుడు కూడా పాలించాడు, శత్రుఘ్నుడు లవణాసురుడిని సంహరించాడు, మధువనాన్ని పరిపాలించాడు. ఆ మధువనంలోనే మధురికి అసలు పేరు మధువనం. అక్కడే ధ్రువుడు తపస్సు చేశాడు కృతయుగంలో. ధ్రువుడు ధ్రువ నక్షత్రం అయిన స్థలం అది, యమునా నదీ తీరం అది. ఎంతోమంది మహానుభావులు ఆ యమునా నదీ తీరంలో, మధువనంలో, మధురాపురంలో అనేక పర్యాయములు తపస్సులు చేశారు, ప్రతిష్టలు చేశారు, పూజలు చేశారు. ఎప్పుడూ యుగయుగాలుగా రాధామాధవులు రాత్రిపూట ఆ బృందావనంలో మధురలో నిత్యం తిరుగుతూనే ఉంటారు. మధుర భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరిహి, మధురానగరం అంటే నిత్యం సన్నిహితుడై హరి అక్కడే ఉంటాడు. శ్రీ మహావిష్ణువు పిలిస్తే వస్తాట తక్కిన చోటకి, కానీ మధురకి అలా కాదు. నిత్యం సన్నిహితో హరిహి, నిత్యం అక్కడే ఉంటాడు. సన్నిహితుడై ఉంటాడంటే ఆ ప్రాంతంలోనే నివసిస్తాడు, పిలవకుండా వచ్చి ఉంటున్న ఊరుటది. ఇప్పుడు ఇక్కడికి పిలిస్తే వచ్చాడండి వైద్యనాథుడు, మరో చోటకి పిలిస్తే వచ్చాడండి. కానీ కాశీ అలా కాదు, శివుడు ఎవరు పిలవకుండా తానే ఎన్నుకుని వచ్చి ఉన్నాడు. అలాగే మధురానగరం కూడా తక్కిన నగరాల్లో కాకుండా ఎవరు ఆహ్వానించకుండా విష్ణు వైకుంఠం నుంచి డైరెక్ట్గా వచ్చి అక్కడ ఉంటాడనమాట. అందుకే మహానుభావుడు భక్త జయదేవుడు రాధామాధవులు ఈ బృందావనంలో నాకు కనపడుతున్నారు, ఎప్పుడూ ఉన్నారు, వాళ్ళు యుగయుగాలుగా ఉన్నారు, చిరజీవులై ఉన్నారని రాశాడు ఆయన. మేఘైర్మేదురమంబరం వనభువ శ్యామాస్తమాలద్రుమై నక్తం భీరురయం త్వమేవ తదిమం రాధే గృహం ప్రాపయ యత్థం నందనిదేశితశ్చలితయో ప్రత్యధ్వకుంజద్రుమం రాధామాధవయోర్జయంతి యమునాకూలే రహకేలయః అని మహాత్ముడు రాధామాధవులు నిరంతరం అక్కడ పొదల్లో తిరుగుతుంటే ఆ పొదలన్నీ పచ్చడి పచ్చడైపోయాయని, వారు విహరించిన చోట వారి నామస్మరణ వినవస్తోందని రాశాడు. అటువంటి దివ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ దాన ధర్మాలు చేశాడు, చూడవలసినవన్నీ చూశాడు, కొద్ది రోజులు అక్కడ గడిపాడు. అక్కడి నుంచి మళ్ళీ మాయాపురం చేరాడు, హరిద్వారం. అక్కడికి మొట్టమొదట విష్ణువు భూలోకానికి దిగొచ్చాడు కనుక వైకుంఠం నుంచి విష్ణువుకి అది ద్వారం అయ్యింది దిగడానికి, అందుకని హరిద్వారము అన్నారు. మనం లోపలికి రావాలంటే ఆ తలుపులోంచి రావాలి కదా, ఓ ద్వారం ఉండాలి కదా. వైకుంఠం నుంచి స్వామివారి భూమికి రావడానికి ఆ మాయాపురమే ద్వారం అయ్యింది కనుక హరిద్వారం అన్నారు. చాలా అద్భుతమైన ద్వారం అది. ఆ హరిద్వారంలో కొంతకాలం ఉన్నాడు. అక్కడ శ్రీహరిని గంగానదిలో స్నానం చేసి సేవించాడు. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాడు, కాశీ చేరాడు. కొద్ది రోజులు కాశీలో ఉన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి కాంచీపురం చేరాడు.
అంటే సప్తమోక్షపురాలు ఆ ఆర్డర్లో చూడాలి కనుక దూరమైనా దగ్గరైనా అని పట్టించుకోకుండా మళ్ళీ వెళ్ళాడు. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి. మళ్ళీ కంచి నుంచి బయలుదేరాడు. అవంతిపురం ఉజ్జయిని చేరాడు. మధ్యప్రదేశ్లో ఉజ్జయిని, అక్కడ కూడా మహాకాళేశ్వరుణ్ణి భక్తితో పూజించాడు. అక్కడ ఎప్పుడు లీలతో మహాకాల 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 అంటూ నిరంతరం సేవిస్తూనే ఉంటారు. ప్రతిదినము సాయంత్రం పూట ఎవడో ఒకడక్కడ తప్పక శరీరం విడిచిపెడతాడు. ఆ పుణ్యాత్ముడి శవాన్ని ఆ మహాకాళేశ్వరాలయం పక్కనే తగలబెడతారు. ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురు కూడా వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు అదృష్టవంతులు. అందుకే నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా, ఆహా ఎంత అదృష్టవంతుడు, శివుడి పక్కనే కాలిపోతున్నాడు అని ఆనందపడేవాడిని. ఎందుకో తెలుసా, అలా కాలబడినటువంటి వాడి చితాభస్మాన్ని, వేడివేడి భస్మాన్ని తెల్లవారుజామున రెండింటికి పట్టుకొచ్చి మూడు మూడున్నర మధ్యలో భస్మాభిషేకం చేస్తారు. అంటే కాలిపోయిన వాడు ఎంత అదృష్టవంతుడండి, వాడి బూడిద, వాడి ఈ దరిద్రపు శరీరం ఎక్కడో పంచభూతాల్లో గాల్లో కలిసిపోకుండా, మట్టిలో మట్టి అయిపోకుండా వాడి భస్మం పట్టుకొచ్చి వేడివేడి భస్మాన్ని, తాజా భస్మాన్ని ఈశ్వరుడికి విభూతిగా అభిషేకానికి వాడుతున్నారు. అంతటి మహర్జాతకుడు అయ్యింది వాడి శరీరం, వాడి పవిత్ర శరీరం ఈశ్వరుడికి విభూతిగా ఉపయోగపడింది. ఈ భాగ్యం నాకు కలిగితే ఎంత బాగుండు అనిపించేది అక్కడున్న రోజుల్లో, కిందటి సంవత్సరం అంత పూర్వం వెళ్ళినప్పుడు అనిపించేది అనమాట. కానీ ఆ యోగం అందరికీ అంత తేలిగ్గేవాడు ఆయన. అక్కడ అలా కాలిపోయిన వాళ్ళ భస్మంతో అభిషేకం చేస్తారు. ఆ మహానుభావులంతా ఆయనలో లీనమైపోయినట్టే. ఎందుకో తెలుసా, మన శరీరపు బూడిద ఆ ఈశ్వరుడి శరీరం మీద పడగానే, లింగం మీద పడగానే ఇక మన శరీరంలో ఏ పాపం ఉంటుంది, మహావిభూతి అయిపోయింది కదా ఇది, శాశ్వతంగా కైలాసానికి పోతాడు వాడు. అంతటి మహర్జాతకులు అక్కడ అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. మహాకాళేశ్వరుడికి భస్మాభిషేకం చాలా బాగా జరుగుతుంది. చూసి తీరవలసిన దృశ్యం అది. పూర్వం హాయిగా చూసేసేవాడు ఒకప్పుడు, ఇప్పుడు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే కానీ చూడలేనంత జనం పెరిగిపోయారు. ఏం చేస్తాము, దానికి కూడా కొట్లాట్లు పెరిగాయి. ఆ మహాకాళేశ్వరుణ్ణి చూచాడు. అక్కడ కొద్ది రోజులు క్షిప్రానదీ తీరంలో స్నానం చేశాడు. ఆ తర్వాత ద్వారకా నగరం వెళ్ళాడు. ద్వారక అది కూడా కుశస్థలీపురం. ఐదవమను రైవతుడనే రాజుగారు కుశస్థలి అని ఒక నగరం కట్టాడు. ఆ రైవత మహారాజు గారు స్వర్గానికి, వైకుంఠానికి, బ్రహ్మలోకానికి ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి కలిగిన వాడు. మనువుల్లో ఐదవ మనువు పేరు ఏమిటి, రైవతుడు. మొదటివాడు స్వయంభువు, రెండోవాడు స్వరోచిషుడు, మూడోవాడు ఉత్తముడు, నాలుగోవాడు తామసుడు, ఐదు రైవతుడు. ఈ రైవత మనువు కూతురు పేరు రేవతి. ఆయన ఒక రోజున తన కూతురు రేవతిని వెంటబెట్టుకుని, నా కూతురికి మంచి సంబంధాన్ని ఎవరు చెప్పగలరు, బ్రహ్మ తప్ప అనుకుని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.